कांग्रेस के कार्यकर्ता भाई और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत, नमस्कार, वेलकम इज नोट। చాలా కాలంగా నాతో పాటు నడిచి మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. కుచ్ దిన్ సే హమ్ భారత్ జోడో యాత్రా పర్ చల్ రహే హై. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ఔర్ అబ్ తెలంగాణా సే యే యాత్రా నికల్ రహీ హై ఔర్ యే జాకర్ కశ్మీర్ మే రుకేగి. తెలంగాణ రాష్ట్రంలో అడుగుంది, ఇలాగే కాశ్మీర్ వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. యాత్ర కా లక్ష్య హిందుస్థాన్ మే జో నఫరత్ జో హింస ఫైలాయి జా రహీ హై ఉస్కే ఖిలాఫ్ ఖడా హోనా ఔర్ నఫరత్ సే లడ్నా యాత్ర కా లక్ష్య హై. ఈ రోజు భారతదేశంలో విస్తరిస్తున్న హింస గాని ద్వేషాన్ని గాని రూపుమాపి స్వచ్ఛమైన ప్రేమపూర్వక భారతదేశాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో భారత్ జోడో యాత్ర ముందుకు పోతా ఉంది. ఢిల్లీ మే నరేంద్ర మోదీజీకి సర్కార్ హై ఔర్ యహాన్ తెలంగాణ మే కేసీఆర్ కి సర్కార్ హై. ఢిల్లీలో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ అధికారంలో ఉంది. లోక్సభ మే జో భీ బిల్ నరేంద్ర మోదీజీ పాస్ కరానా చాహతే థే टीआरएस उनको पूरा समर्थन देती थी. पार्लमेंट में भारतीय जनता पार्टी दाने तूचा तपकड़ा आमोदी टीआरएस पार्टी ओटे पार्लमेंट भारतीय जनता पार्टी तो अंत का विषयानी गुर्त जो तीन काले किसान के खिलाफ कानून थे पूरा समर्थन टीआरएस ने उनको दिया. రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను పూర్తిగా సమర్థించి భారతీయ జనతా పార్టీకి అండగాగి రైతు వ్యతిరేక బిల్లుకు మద్దతు తెలిపిన వాట వాస్తవమన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఔర్ హమ్ అసెంబ్లీ మే కానూన్ కే ఖిలాఫ్ రెజల్యూషన్ లాయే ఔర్ టీఆర్ఎస్ నే సమర్థన్ నహీ దియా. అదే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీగా పార్లమెంట్ లో బిల్లు గాని చట్టం చేయడానికి గాని ఏమాత్రము మద్దతు ఇవ్వలేదు, రైతుల పక్షాన నిలబడ్డం అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. తో మే యహాన్ సాఫ్ కహనా చాహతా హూ హమారే లియే టిఆర్ఎస్ ఔర్ బీజేపీ ఏక్ హీ చీజ్ హై. కాంగ్రెస్ పార్టీగా మనకు టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కూడా సమ దూరంలో ఉన్నటువంటి శత్రు పార్టీ అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఏకి సిక్కేగా దో భాగ్ హై, నాణ్యానికి రెండు వైపుల బొమ్మ బొరుసు ఎట్లను టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ అట్లే. ఔర్ యే దోనో ఏక్ సాథ్ మిల్కర్ కామ్ కర్తే హై, యే ఆప్కో సమజ్నే కి జరూరత్ హై. యే ఏక్ దూసరే కి మదద్ కర్తే హై. ఢిల్లీ మే టిఆర్ఎస్ ఉన్కి మదద్ కర్తీ హై ఔర్ తెలంగాణ మే బీజేపీ ఇన్కి మదద్ కర్తీ హై. బీజేపీ టిఆర్ఎస్ రెండు కూడా పూర్తిగా ఒకదానికొకటి సహకరించుకుంటూ టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి రెండు కూడా కలిసి అంటగాగుతా ఉన్నా అన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నా. ఔర్ దోనో కి దోనో పార్టీయా లోక్తంత్ర కే ఖిలాఫ్ హై, పేసే కి రాజనీతి కర్తీ హై, ఎమ్ఎల్ఏ ఖరీదనే కా కామ్ కర్తీ హై, సర్కార్ గిరానే కా కామ్ కర్తీ హై. రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలు, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం విలువ ఇవ్వని పార్టీలు శాసనసభ్యులను అడ్డగోలుగా కొనుగోలు చేసి పూర్తిగా ధనమయం చేసిన రాజకీయాన్ని అన్న విషయాన్ని
చేస్తా ఉన్నా और शायद देश की सबसे भ्रष्ट सरकार आज तेलंगाना में है। ఈ రోజు భారత దేశంలో అత్యంత అవినీతికర ప్రభుత్వం ఏది అంటే మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా। जहां भी ये चोरी कर सकते हैं ये चोरी करते हैं। ఎక్కడ దొంగతనం చేసే అవకాశం ఉంటే అక్కడ దొంగతనం చేయడానికి అలవాటు పడ్డ పార్టీ ప్రభుత్వం టిఆర్ఎస్ అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా। 15000 करोड़ रुपए का मियापुर लैंड स्कैम किया। 15000 కోట్ల రూపాయల మియాపూర్ స్కామ్ బుకే ఇంతవరకు ఏ విచారణ చేయలేదు। కాళేశ్వరం ప్రాజెక్ట్ మే భ్రష్టాచార్ కియా। కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అడ్డగోలుగా అవినీతి చేసిందన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా। और अभी तक वो प्रोजेक्ट खत्म नहीं हुआ है। ఇంతవరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు కానీ వాళ్ళ అవినీతి మాత్రం పూర్తయింది। और तेलंगाना में आज मैं किसानों से बात कर रहा हूं और तेलंगाना के सब किसान ये कह रहे हैं कि जो बीजेपी सेंटर में करती है वो टीआरएस यहां करती है। ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతు నిపుణులతో బాధితులతో ముచ్చటించిన అనేక విషయాలు తెలిసినాయి। ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేకంగా అనేక రకాలుగా ముందు పోయి రైతులను వ్యాపారదారులను మానసిక వేదనకు గురిచేస్తా ఉంది। భయ్యో బెనో ఇదే దో రాజనీతిక్ పార్టీ నహీ హై యే బిజినెసెస్ హై। టిఆర్ఎస్ బీజేపీ రాజకీయ పార్టీలు కాకుండా ఒక వ్యాపార సంస్థలుగా కొనసాగుతూ ఉన్నాయి రెండు పార్టీలు। इन दोनों का काम जनता का पैसा लूटना है और कुछ करते नहीं है। రెండోడా ప్రజల సంక్షేమ అభివృద్ధి చూడకుండా ప్రజల సొమ్మును దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీలు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా। और తెలంగాణ में और देश में सबसे ज्यादा आज भ्रष्टाचार है। ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గాని అటు భారతీయ జనతా పార్టీ అధికారంలో యావత్ భారతదేశంలో గాని ఇంత ఉందన్నడు చూడనటువంటి కనివిని ఎరుగని అవినీతి విలయ తాండవం చేస్తా ఉంది। और बेरोजगारी बढ़ती जा रही है बढ़ती जा रही है बढ़ती जा रही है। నిరుద్యోగ సమస్య పెరుగుతా ఉంది పూర్తిగా పీక్ స్టేజ్ కి తారాస్థాయికి చేరింది। नरेंद्र मोदी ने नोटबंदी की गलत जीएसटी लागू की और हिंदुस्तान की जो रीढ़ की हड्डी है रोजगार बनाने की रीढ़ की हड्डी उसको तोड़ दी। भारतीय जनता पार्टी నోట్ల రద్దు విషయంలో గాని జీఎస్టీ విషయంలో గాని తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల చిన్న చితక వ్యాపారులందరూ కూడా నడ్డి విరిచి రోడ్ల పాలైనరు ఆకలి కేకలతో అలమటిస్తా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా। భయ్యో బెనో దేశ్ కో రోజగార్ ఛోటే వ్యాపారి స్మాల్ ఆర్ మీడియం బిజినెస్ చలానే వాలే లోగ్ దేతే హై। దేశంలో ఎక్కువ మంది కూడా ఉపాధిని ఇచ్చేది చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మీకు। నోట్ బందీనే ఆర్ జీఎస్టీ నే లాఖో ఛోటే వ్యాపారియో కో స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ కో బంద్ కర్ దియా। కొన్ని లక్షల మంది చిన్న తరహా మధ్య తరహా వ్యాపారస్తులు ఈ నోట్ల బందీ నుంచి నోట్ల మార్పిడి నుంచి జీఎస్టీ నుంచి ఇబ్బందులు పడ్డారన్న వాస్తవాన్ని మీరు ఒకసారి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా। ఆజ్ హాలత్ హై కి దేశ్ చాహే బి తెలంగాణ చాహే బి रोजगार नहीं दिया जा सकता। देशं उपाधि अवकाश राष्ट्रीय वास्तव परिस्थिति विषयानी खराखंडी बेरोजगारी ఒక వైపు నిరుద్యోగ సమస్య ఇంకో వైపు ధరల పెరుగుదల పెట్రోల్ కే దామ్ డీజిల్ కే దామ్ బడ్తే జాతే హై। గ్యాస్ సిలిండర్ 400 రూపాయ కా హోతా థా మోదీ జీ షికాయత్ కర్తే థే ఆజ్ 1000 రూపాయ కా హో గయా హై మోదీ జీ ఏక్ శబ్ద మే పెట్రోల్ డీజిల్ పెరిగింది ఆడ తల్లలు వంట చేసుకునే గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయల నుంచి 1100 కు పెరిగింది। ఆ రోజు 400 ఉన్నప్పుడే నరేంద్ర మోడీ మొత్తుకునేటోడు కానీ ఈ రోజు 1100 చేసి ఏం సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నాం। ఆర్ బేరోజగారి ఆర్ మహంగాయి కి బీచ్ మే తెలంగాణ జనత పిస్ జాతి।
తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిరుద్యోగంతో ధరల పెరుగుదలతో కొట్టు మిట్టాడుతున్నారు నలిగిపోతా ఉన్నారన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇన్ ముద్దోకు ఉఠానే కే లియే హమ్ భారత్ జోడో యాత్ర షురు కియే ఈ సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు ఈ ధరల పెరుగుదల గాని లేదంటే నిరుద్యోగ సమస్య గురించి కూడా యావత్ భారతదేశంలో వెల్లెత్తి చాటడానికి భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది ఔర్ ఆజ్ సుబే సే ఆప్నే అప్ని శక్తి అప్నా ప్యార్ ఇస్ యాత్ర కు దియా మీరందరూ కూడా మీ శక్తిని మీ ప్రేమను మీ అభిమానాన్ని ఈ యాత్ర భారత్ జోడో యాత్ర మీద చూపిస్తా ఉన్నటువంటి విషయాన్ని నేను గ్రహించాను 3500 కిలోమీటర్ చల్నా ఆసాన్ కామ్ నహీ హోతా హై 3500 కిలోమీటర్లు పాదయాత్ర నడవడం అంత సులువు కాదు అన్న విషయం నాకు తెలుసు మగర్ ఆప్నే అప్ని శక్తి దేకర్ కామ్ ఆసాన్ కర్ దియా కానీ మీరు ఇచ్చినటువంటి శక్తి మీ ప్రేమ అభిమానంతో చాలా సులువుగా 3500 కిలోమీటర్లు పూర్తి చేయబోతా ఉన్నాం 7-8 గంటే చల్తే హై పతా భీ నహీ లగ్తా మీతో కలిసి నడుస్తా ఉంటే ఎంత నడిసినా ఇంకా ఎంత నడవాలన్నది కూడా ఏ మాత్రం గుర్తు లేకుండా ముందుకు పోతా ఉన్నాం సో ఆప్ సబ్కా దిల్ సే మే ధన్యవాద్ కర్నా చాతా హూ హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆప్నే ఇస్ యాత్రా కో ఇత్నీ శక్తి ది హై కి అభీ బస్ కశ్మీర్ మే జాకే రుకే మీరు ఇచ్చినటువంటి ఈ రోజు మీరు ఇచ్చిన శక్తి ప్రేమ అభిమానము కాశ్మీర్ పోయే వరకు కూడా సరిపోతుంది అని నమ్ముతా ఉన్నా बहुत बहुत धन्यवाद जय हिंद नमस्कार धन्यवाद जय हिंद कृतज्ञता।